हेलो फ्रेंड्स मेरे चाला मंद ऐम वाड़ता वीडियो मैं निजा की चला बहुत उपयोगपड़ी वीडियो ओपन चैसे चाला मंद ऐम वाड़ी अर्थम सो ई वीडियो चवर दाका चूँगी वाड़न वो उड़ा चूँगी एंक इनफर्मेशन अभी అయితే వీడియోలో నేను మీకు నాలుగు అంశాల గురించి మాట్లాడతాను. ఫస్ట్ ఏంటంటే ఐబొమ్మ సేఫా అన్సేఫా, అండ్ ఐబొమ్మ ఒకవేళ అన్సేఫ్ అయితే దాన్ని మరి సేఫ్గా ఎలా యూస్ చేయాలి, అండ్ ఐబొమ్మ నిజానికి మన ద్వారా పైసలు ఎలా సంపాదిస్తుంది, అండ్ ఐబొమ్మ పైన ఎటువంటి యాక్షన్స్ ఎందుకు తీసుకోవడం లేదు అనే అంశాల గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఐబొమ్మ సేఫా అన్సేఫా అని మాట్లాడుకుందాం. సో ఇక్కడ మీకు ఐబొమ్మ సేఫా అన్సేఫా అంటే 100% ఐబొమ్మ అనేది అన్సేఫ్, అది సేఫ్ కాదు. ఎందుకు అంటే ఐబొమ్మ అనేది అన్లైసెన్స్డ్ స్ట్రీమింగ్ సర్వీస్, ఇది ఒక ఇల్లీగల్ దందా. దీన్ని ఒక వ్యక్తి కాదు, ఇది ఒక సంస్థ, ఇది ఒక ఇల్లీగల్ దందా అనుకోండి. సో దీన్ని ఎక్కడి నుంచి నడుపుతున్నాడో ఎలా నడుపుతున్నాడో ఎవరికి ఏం తెలియదు. సో ఓకేనా, అండ్ ఇది ఇండియన్ లాస్కి అగనెస్ట్గా పనిచేస్తుంది ఈ ఐబొమ్మ అనేది. మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, మరి ఇండియన్ లాస్కి అగనెస్ట్గా పనిచేస్తుంది అంటున్నారు అండ్ అన్లైసెన్స్డ్ అంటున్నారు కదా, సో మరి ఎటువంటి యాక్షన్స్ ఎందుకు తీసుకోవటం లేదు గవర్నమెంట్ అంటే. సో దాని గురించి కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఐబొమ్మ అనేది ఎలా అన్సేఫ్ అని మీకు క్లారిటీగా చెప్తాను. ఇక్కడ మీరు మూవీస్ డౌన్లోడ్ చేస్తారు కదా యాక్చువల్గా, సో మీరేమనుకుంటారంటే మూవీ డౌన్లోడ్ అవుతుంది బరాబరే, సో మీరేమనుకుంటారంటే మూవీయే డౌన్లోడ్ అవుతుందని మీరు అనుకుంటారు. బట్ యాక్చువల్గా ఏం జరుగుతుందంటే బ్యాక్గ్రౌండ్లో వైరస్లు మాల్వేర్లు డౌన్లోడ్ అవుతాయి. సో ఇది 100% డౌన్లోడ్ అయితే మ్యాక్సిమం అంటే 100 మంది డౌన్లోడ్ చేస్తే, 100 మంది ఒక సినిమా డౌన్లోడ్ చేస్తే దాంట్లో ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురికి, ఒక 10 మంది కన్నా ఎట్లీస్ట్ డౌన్లోడ్ అవుతుంది. సో అది డౌన్లోడ్ అయిందన్న ఇండికేషన్ ఏంటంటే మీరు ఈవెన్ హోమ్ పేజ్లోకి వచ్చినా కానీ మీకు కొన్ని పాపప్ యాడ్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడండి. సో ఈ విధంగా పాపప్ యాడ్స్ అయితే వస్తాయి. సో అలా వచ్చినాయంటే దానికి అర్థం ఏంటి, ఖచ్చితంగా మీ ఫోన్కి వైరస్ అటాక్ జరిగింది అని అర్థం చేసుకోవచ్చు. వైరస్ మాల్వేరో ఖచ్చితంగా అటాక్ అయిందని అర్థం. సో మీరు క్రోమ్లో నుంచి ఏది డౌన్లోడ్ చేసినా జాగ్రత్తగా డౌన్లోడ్ చేయాలి. సో ఒక ఐబొమ్మ అనే కాదు, మీరు ఏ సైట్లోకి వెళ్ళినా కానీ, కొన్ని లీగల్ లైసెన్స్డ్ కొన్ని సైట్స్ ఉంటాయి సో వాటితో ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ ఐబొమ్మ అనేది ఏంటంటే ఇది ఒక పైరేటెడ్ సైట్ కాబట్టి సో చాలా జాగ్రత్తగా ఉండాలి దీంతో. సో ఇప్పుడైతే మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకా కూడా మనకి ఇది ఎలా అన్సేఫ్ అంటే మీ బ్యాంకింగ్ డీటెయిల్స్, మీ కుకీస్ని స్టీల్ చేస్తుంది. మీ కుకీస్లో ఏముంటాయంటే మీరు చేసే క్రోమ్లో చేసే ప్రతి ఒక్క యాక్టివిటీ ఈ కుకీస్లో సేవ్ అయి ఉంటుందన్నమాట. సో ఈ కుకీస్ని ఈ ఐబొమ్మ అనేది దొంగలించుతుంది. సో ఏ విధంగా అంటే ఎలా అంటే మీరు ఈ కుకీస్లో ఏమేమి సేవ్ అయి ఉంటాయంటే బ్యాంక్ డీటెయిల్స్ సేవ్ అయి ఉంటాయి, మెయిన్గా మీ పాస్వర్డ్ సేవ్ అయి ఉంటాయి, మీరు చేసే షాపింగ్ కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్, మీరు ప్రతి ఒక్కటి కూడా ఇది కుకీస్లో సేవ్ అయి ఉంటుంది. ఈ కుకీస్ అనేది ఏం చేస్తుందంటే ఈ ఐబొమ్మ లాంటి కొన్ని ఇల్లీగల్ అన్లైసెన్స్డ్ సైట్స్ ఉంటాయి కదా, సో ఇవి ఏం చేస్తాయంటే వాటిని మీ ఫోన్లో నుంచి దొంగలించుతాయి. దొంగలించి ఏం చేస్తాయి అంటే ఇన్ ద సెన్స్ అది హ్యాక్ చేస్తుందన్నమాట. హ్యాక్ అంటే హ్యాక్ ఏం లేదు, మీరే మీకు తెలియకుండానే పర్మిషన్స్ అయితే ఇస్తారు. సో అదేం చేస్తుందంటే ఆ డేటాను అంతా కూడా హ్యాకర్స్కి కానీ లేకుంటే వేరే వాళ్ళకి కానీ అమ్ముకుంటుంది. సో అలా అమ్ముకున్నప్పుడు ఏమవుతుంది, సో మీ డీటెయిల్స్ అంతా తీసుకొని కొంతమంది హ్యాకర్స్ ఉంటారు. సో వాళ్ళు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది. ఇది మీరేమనుకుంటారు ఇది మనకు జరగదులే అని మీరు అనుకుంటారు కదా. సో యాక్చువల్గా నిజానికి చెప్పాలంటే మీరు క్రోమ్లో వాడేటివి మ్యాక్సిమం ఏంటంటే ఇల్లీగల్ థర్డ్ పార్టీ సైట్సే ఉంటాయి. ఆ థర్డ్ పార్టీ సైట్స్తో చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఐబొమ్మ నుంచి మనం ఎలా మూవీస్ని సేఫ్గా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం మాట్లాడదాం. సో ఇక్కడ చూడండి, ఐబొమ్మ నుంచి సేఫ్గా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం అన్ని పిచ్చి పిచ్చి లింక్స్ని డౌన్లోడ్ చేయొద్దు. అంటే ఇక్కడ మనకేంటంటే ఈవెన్ మనకి ఐబొమ్మలో మనకి యాడ్స్ వచ్చినట్టే వస్తాయి, యాడ్స్లో కూడా మనకి డౌన్లోడ్ అని ఉంటుంది. మనం అదే డౌన్లోడ్ బటన్ కావచ్చు అనుకోండి, డౌన్లోడ్ క్లిక్ చేస్తాం, బట్ యాక్చువల్గా అది కొన్ని 10-20 సైట్లకు తీసుకెళ్తుంది అనమాట. సో అలాంటి వాటిని అవాయిడ్ చేసేయాలి. చాలా జాగ్రత్తగా చూసుకుంటూ మనం డౌన్లోడ్ బటన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇదొక విషయం అయితే ఇంకొక విషయం ఏంటంటే మీరు ఖచ్చితంగా కంపల్సరిగా VPN యూజ్ చేయండి, అండ్ బ్యాక్గ్రౌండ్లో మీకు ఎటువంటి యాప్స్ రన్ కాకుండా చూసుకోండి. ఓకేనా, సో ఇది మెయిన్గా బ్యాంకింగ్ డీటెయిల్స్ కానివ్వండి, ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు ఒకసారి క్రోమ్ని ఫ్రెష్గా కుకీస్తో సహా మీరు ఒకసారి క్లియర్ హిస్టరీ కొట్టిన తర్వాతనే మీరు ఏదైనా మూవీని డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది సేఫ్గా ఎలా యూజ్ చేయాలి అనేది, ఖచ్చితంగా VPN అయితే యూజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీకు తెలియని లింక్స్ని మాత్రం డైరెక్ట్గా ఓన్లీ ఐబొమ్మ అనే కాదు ఇతర ఏ థర్డ్ పార్టీ సైట్లో కూడా మీరు అవాయిడ్ చేసేయండి. మ్యాక్సిమం మీకు తెలియని లింక్స్ని మీరు మ్యాక్సిమం ప్రెస్ చేయొద్దు, మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం ప్రెస్ చేయొద్దు. ఓకేనా, సో ఇప్పుడు దీని గురించి కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఐబొమ్మ నిజానికి అసలు పైసలు ఎలా సంపాదిస్తుందంటే, ఐబొమ్మలు ఎలా పైసలు సంపాదిస్తుందంటే ఇప్పుడు కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ బెట్టింగ్ యాప్స్ ఉంటాయి కదా, ఈ బెట్టింగ్ యాప్స్ ఏంటంటే మనకి నిజానికి యాడ్సెన్స్లో ప్లే కావు. ఓకేనా, నిజానికి యాడ్సెన్స్లో ప్లే కావు, ఎందుకంటే గూగుల్ యాక్సెప్ట్ చెయ్యదు అవి డిస్ప్లే చేయడానికి. సో అలాంటప్పుడు ఏం చేస్తాయి ఈ ఏవైతే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో, ఈ బెట్టింగ్ యాప్స్ అన్నీ కూడా ఎక్కువ ట్రాఫిక్ వచ్చేది ఎక్కడికి,
సో ఇలాంటి ఐబొమ్మ కానీ మూవీ రూల్స్ కానీ. సో మీరు ఇక్కడ చూడండి, ఐబొమ్మ కానీ మూవీ రూల్స్ కానీ మీరు ఇవి ఈ సైట్స్ విజిట్ చేసినప్పుడు కొన్ని వందల యాడ్స్ వస్తాయి అన్నమాట. సో ఆ వందల యాడ్స్ కూడా మీరు చూస్తారు, ఎందుకంటే మీకు ఖచ్చితంగా అక్కడ మూవీ అనేది ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి. మీరు ఎంతకైనా తెగించి మీరు వెళ్తారు కాబట్టి వాడు కొన్ని వందల యాడ్స్ వేసుకుంటాడు. సో ఈ విధంగా మీరు ఆలోచించండి, వాడు ఎంత సంపాదిస్తాడో. సో ఆ విధంగా ఇక్కడ ఈ యొక్క యాడ్స్ ఉంటాయి కదా, సో యాడ్స్ ద్వారా వీళ్ళైతే మోస్ట్లీ మనీ అయితే ఎర్న్ చేస్తారు. ఓకేనా, సో ఇది కూడా క్లియర్ అయిందని నేను అనుకుంటాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మరి ఐబొమ్మ పైన ఎటువంటి యాక్షన్ ఎందుకు తీసుకోవటం లేదు, ఇది యాక్చువల్గా ఏంటి, ఇది ఇండియన్ లాస్కి అగెనెస్ట్గా వర్క్ చేస్తుంది అండ్ దీనికి ఎటువంటి లైసెన్స్ లేదు, మరి దీన్ని ఎందుకు బ్యాన్ చేయలేకపోతున్నారు అంటే ఇది కొద్దిగా కాన్సెప్ట్ ఉంటుంది, కొద్దిగా జాగ్రత్తగా వినండి. సో యాక్చువల్గా ఎందుకు బ్యాన్ చేయలేరంటే దీన్ని ఎవడు నడుపుతున్నాడో, ఎక్కడి నుంచి నడుపుతున్నాడో ఎవరికి తెలియదు, ఒక అనానిమస్ అనే వ్యక్తి నడుపుతున్నాడు. సో యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మనం సైట్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఏంటి అంటే రెండు రకాలు ఉంటాయి, ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటంటే ఐబొమ్మ అనే ఒక సైట్, బ్యాక్ ఎండ్ ఏంటి సర్వర్ ఇన్ ద సెన్స్ డేటాబేస్, అదే దీనికి సంబంధించిన డేటాబేస్, దీనికి సంబంధించిన మూవీస్ అన్ని ఎక్కడ అప్లోడ్ చేసుకుంటారు వాళ్ళు అంటే డేటాబేస్లో అప్లోడ్ చేసుకుంటారు. సో ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇది మొత్తం తెలియకుండా నడుపుతున్న దందా అనమాట. ఇప్పుడు పోలీస్ వాళ్ళు మ్యాక్సిమం ఏం చేయగలుగుతారంటే ఆ యొక్క సైట్ని అంటే ఫ్రంట్ ఎండ్ సైట్ని మాత్రమే, ఫర్ ఎగ్జాంపుల్గా డొమైన్, ఆ డొమైన్ మాత్రమే బ్యాన్ చేయగలుగుతారు. సో వీళ్ళ దగ్గర ఏంటంటే కొన్ని వేలాది డొమైన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్గా ibomma.com, మీరు ఎప్పుడైనా గమనించండి ఒక డొమైన్ ఉండదు మీకు ఐబొమ్మ, మీరు కొన్ని రోజులు వాడిన తర్వాత ఖచ్చితంగా ఆ డొమైన్ డిలీట్ అయిపోయి మళ్ళీ కొత్త డొమైన్ వస్తుందన్నమాట. ibomma.com, ibomma.in, ibomma.xyz, ibomma.f. సో ఈ విధంగా వీళ్ళ దగ్గర ఆల్రెడీ కొన్ని వేల డొమైన్స్ ఆల్రెడీ తీసుకొని పెట్టుకుంటారు కదా. సో ఈ డొమైన్స్ అనేది ఏం చేస్తారంటే ఒక డొమైన్ బ్లాక్ చేసిన కొద్దీ ఇంకొక కొత్త డొమైన్ ఓపెన్ చేస్తారు. కొత్త డొమైన్ ఇన్ ద సెన్స్ ibomma.com అని ఉండే అనుకోండి, దాన్ని పోలీసులు బ్యాన్ చేశారనుకోండి. సో మళ్ళీ తర్వాత ఏం చేస్తారు, ibomma.in అనే కొత్త సైట్ ఓపెన్ చేసి సేమ్ అదే ఇంటర్ఫేస్తో డిజైన్ చేసి మళ్ళీ ఈ ఎవరైతే ఏదైతే వాళ్ళ డేటాబేస్ ఉందో ఆ డేటాబేస్ దీనికి సింపుల్గా లింక్ చేస్తారు. లింక్ చేసేసుడితోనే ఏమవుతుంది, మళ్ళీ కొత్త ibomma స్టార్ట్ అవుతుంది. సో ఇదన్నమాట, ఇది ఒక పెద్ద ఇల్లీగల్ దందా. దీన్ని ఎక్కడి నుంచి నడుపుతున్నారో, ఎలా నడుపుతున్నారో ఈవెన్ పోలీసుల వాళ్ళకు కూడా తెలియదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పైరేటెడ్ సైట్స్ అయితే చాలామంది దాని ఓనర్స్ అయితే దొరికారు. బట్ ఏంటంటే ఈ ibomma అయితే ఇంకా ఎప్పుడుకో ఒకప్పుడు ఖచ్చితంగా దొరకాల్సిందే దొరుకుతారు. అండ్ ఇది కూడా బ్యాన్ అవుతుంది ఖచ్చితంగా. సో ఖచ్చితంగా బ్యాన్ అవుతుంది, దాని డేటాబేస్ని సీజ్ చేస్తారు, దాని సర్వర్స్ని కూడా సీజ్ చేస్తారు. సో గైస్ ఇది వీడియో, మీరైతే జాగ్రత్తగా ibomma.com వెళ్ళినప్పుడు మీరు ఎలా ప్రొటెక్టెడ్గా మీరు దాన్ని సేఫ్గా ఎలా బ్రౌజ్ చేయాలి అంటే చూడండి, గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా మీరైతే VPN యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు మాత్రం ఎటువంటి లింక్స్, అన్వాంటెడ్ లింక్స్ కానీ అన్వాంటెడ్ యాడ్స్ కానీ మీరు క్లిక్ చేయొద్దు. ఓకేనా, సో మీకు అక్కడ టెంప్టింగ్ సైట్స్, కొన్ని టెంప్టింగ్ యాడ్స్ కూడా డిస్ప్లే అవుతాయి. సో అలాంటివి ఏమీ క్లిక్ చేయొద్దు. మీరు పోయిన పని ఏంది, మీరు ఒక మూవీ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి సింపుల్గా వెళ్ళండి, అక్కడికే డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అండ్ మీరు వెళ్ళే కంటే ముందు మీ బ్యాంకింగ్ హిస్టరీ మొత్తం అంతా డిలీట్ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా పేమెంట్స్ చేశారనుకోండి క్రోమ్లో నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలా చేస్తారు కదా, సో ఒకసారి కుకీస్ని మొత్తం క్లియర్ చేసేయండి. ఓకేనా, సో గైస్ ఇది వీడియో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నాను స్క్రిప్ట్ కడి. దిస్ ఇస్ సెనింగ్ ఆఫ్ ఫ్రమ్ సీ మరకొడలతో మేము ముందుంటాను. అంతరిక్షలు, బాయ్, జై హింద్.